భారత్లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ కేసులో దారుణమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఆయనకి వలపు వలవేసి చర్మాన్ని ఒలిచి శరీరాన్ని ఛిద్రం చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహ్మద్ అన్వర్ ఉల్ అనర్ను చంపేందుకు అతని పాత స్నేహితుడు 5 కోట్ల సుపారీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఉండి అన్వర్ను ముక్కలు ముక్కలు చేయించాడు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ చికిత్స కోసం పశ్చిమ బెంగాల్ కొచ్చాడు. అమెరికాలో నివసించే తన మిత్రుడు అద్దెకి తీసుకున్న టౌన్ హాల్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లోకి 2 పురుషులు ఒక మహిళతో అన్వర్ మే 13న కలిసి వెళ్లాడు. ఇక ఆ తర్వాత ఆయన బయటికి తిరిగి రాలేదు. మే 13, మే 15న ఆ ముగ్గురు వేర్వేరు సమయాల్లో బయటకు వెళ్లిపోయారు. కానీ ఎంపీ మాత్రం బయటకు వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు. ముగ్గురిలో 2 పెద్ద బ్యాగుల్ని వెంట తీసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. వీటిలో ఏమున్నాయో ఇంకా తెలియలేదు. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక అక్రమ వలసదారుణ్ణి కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అన్వర్ హత్యానంతరం మృతదేహాన్ని కనబడకుండా చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారని తెలిసిందే. చర్మాన్ని ఒలిచి శరీరాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక అన్వర్ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలని పోలీసులు పరిశీలించారు. అపార్ట్మెంట్లోకి అన్వర్ తీసుకెళ్లిన మహిళ అమెరికాలో నివసించే అతని మిత్రుడికి సన్నిహితురాలేనని తేలింది. దీని ఆధారంగా అన్వర్ను హనీ ట్రాప్ చేశారని అంటున్నారు పోలీసులు. ఫ్లాట్లోకి వెళ్లగానే ఆయనను హత్య చేశారని బెంగాల్ సిఐడి అధికారులు వెల్లడించారు. మొదట ఎంపీని గొంతు నులిమి చంపేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నారు. ఆయన చర్మాన్ని వేరు చేసి దుర్వాసన రాకుండా ఉండేందుకు శరీర భాగాలకి పసుపు కలిపి పెట్టినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంపీ శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకెళ్లి వివిధ ప్రదేశాల్లో పడేసుంటారని భావిస్తున్నారు బెంగాల్ పోలీసులు. ఇక ఆ దిశగా వాటి కోసం కూడా వెతుకుతున్నారు. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చిన వలసదారు జిహాద్ హవల్దార్ను పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. ఈ క్రూరమైన హత్యలో ఇతను కీలక పాత్ర పోషించాడని అంటున్నారు పోలీసులు. ఈ హత్య వెనుక ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అక్తుర్ జమాన్ అని జిహాద్ వాంగ్మూలమిచ్చాడు. ఎంపీకి పాత స్నేహితుడన్న విషయాన్ని కూడా బయటపెట్టాడు. స్నేహితుడే అన్వర్ని చంపేందుకు 5 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్టుగా బెంగాల్ సిఐడి అధికారులు నిర్ధారించారు. అయితే అన్వర్ను ఎందుకింత క్రూరంగా హత్య చేయించాడో మాత్రం తేలాల్సిందే.